వెల్కమ్ టు ట్రూత్ న్యూస్. నా పేరు కిట్టు. డిబేట్ విత్ కిట్టు కార్యక్రమానికి స్వాగతం. విశాఖ ఇప్పటికే రాష్ట్రానికి ఆర్థిక రాజధానిగా ఉంది. మోస్ట్ లివబుల్ సిటీగా కూడా విశాఖ ఉంది. సుమారు 22 లక్షల జనాభాతో విశాఖ కూడా సిటీ ఉంది. ఈ నేపథ్యంలో అసలు విశాఖలో రియల్ ఎస్టేట్ భూమి ఏ విధంగా ఉంది, విశాఖలో ఎలాంటి ఇల్లు తీసుకోవాలి లేదంటే ఎలాంటి స్థలం తీసుకోవాలి, అసలు ఇల్లు కానీ స్థలం కానీ తీసుకున్నప్పుడు ఎటువంటి అనుమతులు ఉన్నాయో లేవో చూసుకోవాలి. ఈ నేపథ్యంలో ఇప్పుడు ప్రతి పేదోడు కావచ్చు, మధ్యతరగతి కుటుంబీకుడు కావచ్చు, లేదంటే ధనికుడు కావచ్చు, కాబోయే ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అవుతున్న విశాఖలో ఖచ్చితంగా ఒక ఇల్లు ఉండాలనే కోరిక అయితే అందరిలో ఉంటుంది. ఆ కోరికను ఏ విధంగా నెరవేర్చుకోవాలి, మన బడ్జెట్ ఎంత, మనం పెట్టబోయే ఈఎం ఎంత, ఇవన్నిటిపై మనతో ఈరోజు ఈ డిబేట్లో డిస్కస్ చేయడానికి మన స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు విశాఖలో ప్రముఖ రియల్టర్స్ హరి గారు, అలాగే భాస్కర్ గారు. నమస్కారం హరి గారు. నమస్తే. నమస్కారం భాస్కర్ గారు. హరి గారు, మొదటగా మీతో మొదలు పెడతాం. ఎస్ సార్. అసలు నిజంగా విశాఖలో రియల్ ఎస్టేట్ పరిస్థితి ఏ విధంగా ఉంది? విశాఖపట్నంలో రియల్ ఎస్టేట్ పరిస్థితి ఎప్పుడు బాగుంటుందండి. అసలు రియల్ ఎస్టేట్కి ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్స్కి అసలు సంబంధమే లేదు అసలు. ఎందుకంటే వైజాగ్లో ఉన్నది ఇట్స్ ఎ గోల్డెన్ ట్రయాంగిల్ డెవలప్మెంట్. ఒక పక్క సముద్రం ఉంది, ఒక పక్క చక్కని వాతావరణంలో ఉండేటువంటి కొండలు ఉన్నాయి. ప్రతి ఒక్కరికి ఇష్టమైనగా ఇక్కడ ఇల్లు ఉండాలనేటువంటి ప్రెస్టేజ్గా ఫీల్ అవుతారు. ఇట్ ఈజ్ ఒక ప్యాడేజ్ సిటీ వైజాగ్ అనేది. కానీ ఈరోజు ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ వస్తే రేపు పొద్దున మా స్థలాల్లో ఇంక ఇప్పుడు కూడా ఇలాంటి అవకాశం మళ్ళీ వస్తుందో రాలేదని చెప్పేసి ప్రజలైతే ఇల్లు కట్టుకోవడానికి చాలామంది సిద్ధంగా ఉన్నారు. ఎక్కడ కట్టుకుందామన్నా కూడా వాళ్ళకి సోర్స్ కానీ ఎస్పెషల్లీ వైజాగ్లో బ్లడ్ అండ్ స్వెట్తో సంపాదించేటువంటి ఉద్యోగస్తులు ఉన్న ఏరియా ఇది. ఇక్కడెక్కడ బ్లాక్ మనీలు అవి లేవండి. సొంతంగా ఇల్లు కట్టుకోవాలి కోరిక మాత్రం ప్రజల్లో గట్టిగా ఉంది. కానీ ఏ మూలకెళ్ళా కూడా 2018 వరకు కూడా మంచి రేట్లు, అందుబాటు రేట్లు వాళ్ళు కొనుక్కోవాలి కట్టుకునే వాళ్ళ స్తోమతకు తగ్గట్టుగా ఉన్నాయి. సో ఒక్కసారిగా ఏమైందంటే పరిపాలనా రాజధాని ఇక్కడికి వస్తే వైజాగ్ అనేది ఇంకో స్వరూపం మారుతుంది. ఇలా మారినప్పుడు ల్యాండ్ లార్డ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కూడా ఇది ఒక మంచి అవకాశంగా తీసుకుని ల్యాండ్ రేట్స్ అయితే బీభత్సంగా పెంచడం, ఆ చుట్టుపక్కల ప్రజలందరూ కూడా దాని మీద అక్కడికి వెళ్ళి ఇల్లు కట్టుకోవాలనుకునే వాళ్ళ కోరిక అనేది చాలా దూరం అయిపోయింది. సో కస్టమర్స్కి కానీ ప్రజలకు కానీ నేను చెప్పేది ఏంటంటే మీరు ఎంచుకునే స్థలం అది ఏ ఊరికైనా దగ్గరగా ఉందో లేదో చూసుకోండి. తప్ప మన వైజాగ్ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అనేది అయితే మాత్రం సుమారుగా ఇప్పుడు మనం ప్రజెంట్ 22 లాక్స్ పీపుల్స్ ఉన్నాం ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్లో. రాబోయే సంఖ్య ఇంకా పెరగొచ్చు కాబట్టి మీకు అప్ టు విశాఖపట్నం నుంచి విజయనగరం, అప్ టు భోగాపురం, అప్ టు మీకు నార్త్ వలస వరకు కూడా ఎక్స్పెన్షన్ జరుగుతుంది. కాబట్టి మీరు ఏ ఏరియాలో ఇల్లు తీసుకోవాలనుకుంటున్నారో ఆ ఏరియా దగ్గరలో వసతులు ఉన్నా లేదో చూడండి. అంటే పోలీస్ స్టేషన్, ప్రొవిజన్స్, హాస్పిటల్స్, స్కూల్స్ ఉంటే అక్కడ మీ అందుబాటు రేట్లో ఉన్న ఇల్లు కట్టుకోవాలనుకుంటే స్థలం కొనుక్కోవచ్చు, తప్పులేదు. లేదు మనకి ఇక్కడే వైజాగ్ సిటీలోనే కావాలనుకుని మీరు ఇల్లు చుట్టూ స్థలాల చుట్టూ తిరుగుతూ ఉంటే రేట్లు అనేవి మీకు స్కై రాకెటింగ్ రేట్స్ ఉన్నాయి. కాబట్టి మీరు దాని అంత అందుబాటులోకి వెళ్ళకపోవచ్చు. అంటే మిడిల్ క్లాస్ వ్యక్తులకు నేను చెప్తున్నది ఏంటంటే మీ కళను కలగా ఉంచకుండా ఏవేవైతే కొన్ని ప్లేసెస్ ఉన్నాయి, ఫర్ సపోజ్ కొత్త వలస అవ్వచ్చు, అలాగే తగరప వలస అవ్వచ్చు, భోగాపురం ఏరియా అవ్వచ్చు, విజయనగరం అవ్వచ్చు, ఇలా కొన్ని ఏరియాల్లో అప్కమింగ్లో మంచి డెవలప్మెంట్స్ వస్తాయి. అంటే ప్రభుత్వంతో మనకు సంబంధాలు లేవు, పొలిటికల్తో సంబంధాలు లేదు, ల్యాండ్ అనేది అక్కడతో ఆగిపోయింది. ఇక ఏ డెవలప్మెంట్ అయినా అక్కడి నుంచి మొదలవుతుంది. కాబట్టి ఆయా ఏరియాలో మీకు అందుబాటు రేట్లో ఉన్నాయి. ఫర్ సపోజ్ ఒక కామన్ మ్యాన్ ఒక సింగిల్ బెడ్రూమ్ హౌస్ కావాలంటే సుమారుగా ఒక 20 లక్షలు కావాలి ఆయనకి, అది మీకు అందుబాటులో అక్కడ దొరుకుతుంది. ఒక 3 BHK హౌస్ కావాలన్నా కూడా 30 to 45 lakhs అక్కడ అందుబాటులో దొరుకుతున్నాయి. కానీ ఎప్పుడైతే మనకు రియల్ ఎస్టేట్ క్రమబద్ధీకరణ జరిగి చట్టరీత్యా దీనికి కొన్నటువంటి హక్కులు వచ్చినాయో, అంటే న్యాయబద్ధంగా కొన్ని చట్టం వచ్చిందో, అంటే రెరా అనేది ఒకటి వచ్చింది, అంటే రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ అని చెప్పేసి ఒక చట్టం అనేది వచ్చింది. ఏ లేఅవుట్ ఉన్నా కూడా అది ఖచ్చితంగా VMRDA లేఅవుట్ అయి ఉండాలి, అట్ ద సేమ్ టైం దానికి రెరా అప్రూవ్డ్ అయి ఉండాలి. అలాంటి చోట మీరు కొనుక్కోగలిగితే అంటే ఒక 200 గజాలకు 40 లక్షలు ఉన్నారంటే మనం ఆలోచించవచ్చు. కానీ అక్కడ 120 గజాలు 100 స్క్వేర్ యార్డ్స్ ఉంటాయి, మీకు అందుబాటు రేట్లో ఉంటుంది, అక్కడ తీసుకొని ఇల్లు కట్టుకోవడానికి మీరు ప్లాన్ చేయండి. ఇది ఒక మంచి అవకాశం. ఇంకేమంటారు కిట్టు గారు? సార్, చాలా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రూరల్ ప్రాంతాల్లో మనం చూసినట్టయితే విశాఖ జిల్లా రూరల్ ప్రాంతాలంతా కూడా పంచాయతీ అప్రూవల్స్తో ఇల్లు కట్టుకుంటే పరిస్థితి ఉంటుంది. వాళ్ళు దాన్ని సాధారణంగా గ్రామకంటం అంటాం. గ్రామంలో ఉన్న స్థలాల్లో ఇల్లు కట్టుకుంటూ ఉంటారు. అక్కడ ఎకరాల రూపంలో అగ్రికల్చర్ ల్యాండ్ అందరూ కూడా 100 సెంట్లు అంటే 1 ఎకరా అనుకుంటూ ఉంటారు. అదే నేపథ్యంలో ఇక్కడ గజాలు అంటారు. అంటే 1 గజం అంటే అసలు ఎన్ని సెంట్లు సమానం? ఏమి లేదు సార్, ఇది యాక్చువల్గా మానవుడిలో మార్పులు అనేవి వస్తున్నాయండి. ఒకప్పుడు ఎకరాలు అమ్మేవారు, ఆ తర్వాత ఏమో సెంట్లు అమ్ముతున్నారు, ఇప్పుడేమో గజాలు అమ్ముతున్నాం, లేకపోతే మా పిల్లలు అంగుళాలు అమ్మినా కూడా ఆశ్చర్యపడాల్సిన అవసరం. అంటే భూమి అనేది సృష్టించబడదు. ఇది అనేది ఏంటంటే ఇప్పుడు జనాలు పెరుగుతున్నారు కాబట్టి ఆ భూమి అనేది అందరికీ సరిపోయే విధంగా ఉండదు. కాబట్టి ఈరోజున్న రేట్లు అనేవి ఆ విధంగా తగ్గుముఖం పట్టినాయి. జనరల్గా ఒక కామన్ మ్యాన్
ఇంట్లో ఒక ఐదుగురు ఐదుగురు నివసిస్తూ ఉంటే వాళ్ళకి 100 గజాల్లో అద్భుతంగా ఇల్లు కట్టుకోవచ్చు. కానీ ఇందాక సార్ చెప్పినట్టుగా మీరు పంచాయతీ లేఅవుట్లో ఇల్లు కట్టుకుంటే ఈరోజు రేపు పొద్దున్న జరగబోయే సిఆర్డీఏ ప్లాన్స్ కానీ మాస్టర్ ప్లాన్స్ కానీ వచ్చినప్పుడు అందులోంచి రోడ్లు వెళ్ళిపోతే మీకు ఇటువంటి మీరు కట్టుకున్న ఇల్లుని కూడా ఇమీడియట్గా పడగొట్టే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే ఎల్పీ నెంబర్ అనేది మెయిన్ ఇంపార్టెంట్, అప్రూవల్స్ ఇంపార్టెంట్ కాబట్టి పంచాయతీ లేఅవుట్లో ఎట్టి పరిస్థితిలో ఇల్లు కట్టుకోకండి. స్థలం కొనుక్కొని దాచుకుంటే రేపు పొద్దున్న ఏదైనా అగ్రికల్చర్గా అట్లకి వాడుకోవచ్చు తప్ప హౌసింగ్ పర్పస్ వితౌట్ విఎంఆర్డీఏ నెంబర్తో లేని దాన్ని మీరు ఖచ్చితంగా కొనకూడదు. సార్, ఇప్పుడు 22A ఎక్కడ చూసినా కూడా విశాఖలో ఇది ఎక్కువ వినిపిస్తున్న పరిస్థితి ఉంది. కొంతమంది రియల్ ఎస్టేట్ మాఫియా అంతా కూడా ఇక్కడ విశాఖ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా ప్రయత్నిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వ భూములు కాజేయాలని కూడా ప్రయత్నిస్తున్నారు. వార్తా కథనాలు కూడా చాలా వచ్చాయి. దీనిపై జిల్లా కలెక్టర్ జీవీఎంసీ కూడా అనేక చర్యలు తీసుకుంటుంది. అసలు జనాల్లో దీనిపై ఎటువంటి అవేర్నెస్ మీరు క్రియేట్ చేస్తారు? 22A అనేసరికి గవర్నమెంట్ ల్యాండ్ కింద వస్తుంది కదా, మనం తీసుకుంటున్నప్పుడు అది 22A కాదు ఎలా తెలుసుకోవచ్చు? ఇది మీకు ఇంపార్టెంట్ అండి. అసలు 22A అంటే ఏం లేదు, చుక్కల భూమి అంటారు. అంటే ప్రతి ఏరియాలో కూడా జిరాయితీ ల్యాండ్ ఉంటుంది, ఎస్ఐడ్ ల్యాండ్ ఉంటుంది, అలాగే కొంతమంది కొన్ని కమ్యూనిటీలకు ఇచ్చేటువంటి ల్యాండ్ ఉంటుంది, ఎస్సీ ఎస్టీకి ఇచ్చే ల్యాండ్ ఉంటుంది, అలాగే మిలిటరీ వాళ్ళకి ఇచ్చే ల్యాండ్ ఉంటుంది, అలాగే డీ ఫార్మ్స్ అవన్నీ ఉంటాయి. ఎస్పెషల్లీ ఈ యొక్క చుక్కల భూమి అనే 22A ఉన్నది ఏంటంటే గవర్నమెంట్ ల్యాండ్స్. అంటే ఫ్యూచర్లో ఎప్పుడైనా గవర్నమెంట్ ఏదైనా చేయాలనుకున్నప్పుడు ఆ ప్లేస్లో వాళ్ళు దాన్ని వాడుకుంటారు. అదికి ప్రైవేట్ పరంగా దానికి ఎటువంటి సంబంధాలు ఉండవు, దానికి అప్రూవల్స్ కూడా రావు. కాబట్టి చాలామంది లేఅవుట్లో పక్కన ఎంత ఉంది అసైన్మెంట్ చూసిన కలిపి లేఅవుట్లు చాలామంది వేస్తారు. అందులో కొన్నోళ్ళు చాలామంది ఇబ్బందులు పడ్డారు. మీకు ఇలాంటివి ఎక్కువ మీకు ఆనందపురం నుంచి అప్ టు సొంట్యాం వరకు ఈ ఏరియాలో ఎక్కువగా మీకు 22A భూములు ఉన్నాయండి. ఇది క్లియర్గా అందరూ తెలుసుకోవాల్సిన విషయం. మీరు ఒక లేఅవుట్లో ఎల్పీ నెంబర్ రాకుండా ఉండున్నది, అందులో ప్లాటింగ్ జరుగుతుంది అనుకుంటే ఆ భూమి అసైన్డ్ భూమో కాదో మీరు చెక్ చేసుకొని అప్పుడు మీరు తీసుకుంటే మంచిది. ప్రభుత్వ పరంగా ఈ చుక్కల భూమిని ఉన్నదాన్ని లేని కూడా చూపిస్తున్నారు. చాలా వరకు ఏంటంటే మీకు కేఆర్ఎం కాలనీ ఏరియాలో కూడా ఇంకా 22A చూపిస్తున్నారు. ఆల్రెడీ ఇల్లు కట్టేసి నివాసం ఉంటున్న ఏరియాలో కూడా ఇది చుక్కల భూమి, ఇది 22A ఉందని చెప్పేసి వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారు. గవర్నమెంట్ దీన్ని సీరియస్గా తీసుకోవట్లేదు. ఏ గవర్నమెంట్ అయినా తీసుకుంటే నిజ నిజాలు, 20 సంవత్సరాలు నివసించే వాడికి ఈరోజు చుక్కల భూమితో పనే ఉందండి, అది సొంతం కదా. ఏ లెక్కను చూసుకున్నా కూడా అంటే ఇంట్లో నివసించేవారు, భూమి మామూలు స్థలం గురించి చెప్పట్లేదు. మీరు సిటీలో చుక్కల భూమి ఎలా వచ్చింది, సిటీ అవుట్స్కిట్ చుక్కల భూమి ఎలా వచ్చింది, అసలు ఇది ఎక్కడెక్కడ ఉంది? మీరు క్లియర్గా ఆల్రెడీ లేఅవుట్ వేసి మీరు ఇచ్చిన అప్రూవల్స్లోనే రిజిస్ట్రేషన్ రీరిజిస్ట్రేషన్కి వెళ్తే దాని మీద ఇది అసైన్ భూమి అని చూపిస్తున్నారు. అంటే మీ దగ్గర రికార్డులు కూడా పక్కగా లేవు గవర్నమెంట్స్ దగ్గర. అంటే దీన్ని ఒక నాకు తెలిసి ఏంటంటే గిల్మాన్ రికార్డు వచ్చిన తర్వాత దాన్ని మీరు మోడిఫై చేసి ఈ సేవ మీ సేవ అవి ఇవి అన్ని భూములు పెట్టే రికార్డులు అన్నీ కరెక్ట్గా ఉన్నాయని చెప్పిన తర్వాత కూడా ఇంకా మీరు ఇచ్చిన ఎల్పీ నెంబర్లు ఇచ్చిన లేఅవుట్లోనూ కూడా అసైన్ భూమి అని చెప్పి కస్టమర్స్ని ఇబ్బంది పెడుతున్నారు చాలా సబ్ రిజిస్ట్రేషన్లో. ఫర్ సపోజ్ భీముల చుట్టూ కూడా అదే జరుగుతుంది. సో చుక్కల భూమి గురించి క్లారిటీ ఇవ్వాల్సింది ప్రభుత్వమే సార్. సార్, ఈరోజు విశాఖలో ఒక మధ్యతరగతి వ్యక్తి ఇల్లు కొనుక్కోవాలంటే ఏ బడ్జెట్లో తీసుకుంటే బెస్ట్, ఏ ప్రాంతంలో అయితే బాగుంటుంది? ఎస్, ఇది గుడ్ క్వశ్చన్ అండి. సార్, మధ్యతరగతి వాళ్ళు ఎప్పుడూ కూడా లాంగ్ రన్ గురించి ఆలోచించాలండి, షార్ట్ రన్ గురించి ఎప్పుడు ఆలోచించకూడదు. అంటే ప్రీవియస్ గవర్నమెంట్ భోగాపురం ఏరియాలో ఎయిర్పోర్ట్ కోసం 2800 ఎకరాలు సేకరించి దానికి అంతా క్లియర్ చేసుకొని అనుమతులు తెచ్చి, అయితే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అంత భూమి అవసరం లేదని చెప్పి ఇంకొంత భూమిని రాబోయే డెవలప్మెంట్స్ అంటే ఈ ప్రభుత్వం కావాల్సిన మార్క్ ఏదైతే ఉందో అంటే డెవలప్మెంట్ చూపించుకోవడం కోసం కొన్ని కొన్ని ఏరియాలు అనేవి వచ్చింది. మిడిల్ క్లాస్ మ్యాన్ ఎప్పుడైనా సరే ఇల్లు కట్టుకోవాలి, ఉండాలి, సుఖంగా ఉండాలంటే ఈ రోజు నుంచి మీరు ప్రయాణాన్ని మీ వయసులో తీసేయాలి. అమ్మ ఎంత దూరం అంత దూరం అని తీసేయాలి. ఎందుకంటే ఇప్పుడు రోడ్లన్నీ పెద్దవైనవి, హైవేలు వచ్చినాయి. మీరు ఈవెన్ ఒకప్పుడు మధురవాడ మనం ఎక్కడి నుంచి వెళ్ళాలంటే గంట పట్టేది, ఈరోజు జస్ట్ 10 మినిట్స్ వెళ్ళొచ్చేస్తున్నాం. భోగాపురం వెళ్ళాలంటే ఒకప్పుడు 1.5 అవర్స్ పట్టేది, ఈరోజు జస్ట్ 1/2 అవర్ వెళ్ళొచ్చేస్తున్నాం. అంటే దూరం పెరిగింది, దూరంలో అన్ని రకాల రోడ్లు వేస్తున్నారు. కాబట్టి మీ మైండ్లో దూరాన్ని క్యాలిక్యులేట్ చేయకండి, వస్తువులు ఎక్కడైనా కలెక్ట్ చేయండి. ఇప్పుడు మీరు స్థలం కొనాలి, ఇల్లు కట్టుకోవాలనుకుంటే భీమిలి నుంచి భోగాపురం ఏరియా చాలా బాగుంటుంది. అలాగే తగరపోలస నుంచి మీకు పాండరంగి వెళ్ళే విలేజ్లో కొత్త రోడ్లు వస్తున్నాయి, కొత్త డెవలప్మెంట్స్ వస్తున్నాయి కాబట్టి ఆ ఏరియా బాగుంటుంది. ఎస్పెషల్లీ కామన్ మ్యాన్ 30 లక్షల నుంచి 20 లక్షల నుంచి 30 లక్షలు ఇల్లు ఉండాలి. అలా ఇల్లు కావాలనుకుంటే మీకు కొత్త వలస, తగరపోలస, భీమిలి, భోగాపురం దగ్గర ఈరోజు మీరు ఇన్వెస్ట్ చేసి ఉంచుకుంటేనే మీరు సొంత ఇల్లు కట్టుకోగలరు. లేట్ చేసే కొద్ది ఏమవుతుందంటే చాలా వరకు మీకు తెలిసిందే లేని రేట్లు అన్నీ ఆటోమేటిక్గా రాత్రి రాత్రి వచ్చేస్తున్నాయి. ఇప్పుడు ఎంత కరోనా మీద నిశ్శబ్దంగా ఉంది కాబట్టి మీకు అనుకూలమైన రేట్లు ఉన్నాయి.
ఇప్పుడే మీరు పర్చేజ్ చేయొచ్చు. సార్, అసలు విఎంఆర్డి అంటే ఏంటి, డిటిసిపి పంచాయతీ అప్రూవల్ అంటే ఏంటి, దీనిపై కొంచెం అవగాహన. తప్పకుండా సార్. పంచాయతీ అప్రూవ్డ్ అనేది ఒక 2003 నుంచి ఉన్నాయండి. అంటే పల్లెటూర్లు డెవలప్ అవ్వడం కోసం ఆ యొక్క సర్పంచ్ కానీ ఆ ప్రెసిడెంట్ కానీ కొంత అథారిటీ ఇచ్చి చుట్టుపక్కల ఏమైనా సరే లేఅవుట్ లైట్ ఏమైనా వేసుకుంటే మాత్రం వారికి పర్మిషన్ వాళ్ళు ఇచ్చేవారు. అయితే రానున్న కాలంలో ఆ ప్రెసిడెంట్లు ఆ వ్యవస్థ అనేది కాస్త కొంత కొన్ని ప్రాబ్లమ్స్ అవి రావడం అప్రూవల్స్ అవి ప్రాబ్లమ్ వస్తున్నాయని చెప్పేసి నగరపాలక అభివృద్ధి సంస్థ ఏదైతే ఉందో దానికి అనుగుణంగా కొన్ని అప్రూవల్స్ వచ్చినాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ డిటిసిపి గురించి చెప్పినట్లయితే సార్, ప్రతి కంట్రీకి ఒక ప్లాన్ ఉంటుందండి. మన ఏపీకి ఉంటుంది, అలాగే మన అన్ని స్టేట్స్కి ఉన్నట్టుగా మన ఏపీ స్టేట్కి ఒక ప్లాన్ ఉంటుంది. ఆ ప్లాన్ అనేది ముఖ్యమంత్రి గారి అండర్టేకింగ్లో మున్సిపాలిటీ మున్సిపల్ శాఖ మినిస్ట్రీ దగ్గర అది అండర్లో ఉంటుంది. దట్ ఈస్ కాల్డ్ డిటిసిపి, అంటే డైరెక్టర్ ఆఫ్ టౌన్ ప్లానింగ్ కమిటీ అప్రూవల్స్ ప్లాన్ అది. అందులో మనకి ఒకప్పుడు 2007 నుంచి 2009 వరకు కూడా ఎక్కడ అప్రూవల్ అంటే మన మధురవాడ తర్వాత ఎక్కడ లేఅవుట్ ఇచ్చినా కూడా వాళ్ళ పరిమితులు ఇచ్చేవారు, వాళ్ళ అప్రూవ్స్ ఇచ్చేవారు, అది హైదరాబాద్ని తెచ్చుకునేవారు. అయితే వైజాగ్ అనేది ఎక్స్పాన్షన్ అవుతున్న కొద్దీ ఏదైతే జీవీఎంసీ దగ్గర మనం ఉడా ఉండేది ఉండేది విశాఖ అర్బన్ డెవలప్మెంట్ అదే దానికి ప్రాంతాలను ఇచ్చిందనమాట. కొన్ని కొన్ని ఏరియాలు మీరే డెవలప్ చేసుకోండి, ఆదాయం మీరే తీసుకోండి అని చెప్పి చూడాకి డిటిసిపి అనేది వైజాగ్ని అప్టు విజయనగరం వరకు కూడా ఎక్కడ అనుమతులు ఉన్నా కూడా మీరే ఇచ్చుకోండి అని చెప్పి చూడాకి ఇచ్చింది, లోకల్ బాడీకి ఇచ్చింది. ఓకే, డిటిసిపి అనేది ఈ అప్రూవల్స్ అనేది మదర్ అయితే ఈ లోకల్ బాడీస్లోనే మనకు ఉడా అనేది ఉండేది. అయితే ఉడా అనేది ఇప్పుడైతే బాగా ఎక్స్పెన్షన్ అయ్యి జన వైజాగ్ మీద ఎక్కువ మంది కాన్సన్ట్రేషన్ చేసి స్మార్ట్ సిటీ అయిన తర్వాత ఇంకా డెవలప్మెంట్ ఎక్కువ చేయాలంటే కొన్ని కొన్ని ప్లేసెస్ అనకాపల్లి, విజయనగరం, భీమిలి కొన్ని ప్రాంతాలన్నింటినీ కలుపుకొని సామూహికంగా ఎక్కువ డెవలప్మెంట్ చేయాలి, ఎక్కువ జనాలు మెట్రోగా మార్చాలంటే జనసంఖ్యను పెంచాలని చెప్పేసి మూడు ప్రాంతాలని కలిపి ఒక క్లస్టర్గా తయారు చేసి డెవలప్ చేస్తున్నారు. అదే మెట్రోపాలిటన్ రీజన్. అంటే పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ ఈరోజు మనకు వస్తున్నాయంటే కేవలం ఆ మెట్రో పేరు ఉన్నది కాబట్టి వాళ్ళు వచ్చి ఇక్కడ పెడుతున్నారు. సో విఎంఆర్డి అంటే విశాఖ మెట్రోపాలిటన్ రీజన్. ఓకే, సో వెరీ గుడ్ సార్. ఇప్పుడు విఎంఆర్డి పరిధి కూడా పెంచారు, దీనికి ప్రత్యేకంగా ఒక చైర్మన్ రీసెంట్గా అక్రమార్ విజయ నిర్మల గారిని కూడా వేశారు. అసలు విఎంఆర్డి యొక్క పాత్ర ఏంటి మీ రియల్ ఎస్టేట్కి సంబంధించి? విఎంఆర్డి అంటే ఎవరు ఎక్కడ లేఅవుట్లు వేసినా కూడా వాళ్ళకి తెలియచేయాలి, వాళ్ళు ప్లాన్ ఇవ్వాలి, వాళ్ళ ప్లాన్ ప్రకారం ముందుకెళ్ళాలి. వాళ్ళ ఎల్పి నెంబర్ అది ఇస్తేనే ఆ యొక్క లేఅవుట్కి వాల్యూ ఉంటుంది. కాబట్టి విశాఖ మెట్రోపాలిటన్ రీజన్ కూడా అనుబానందంగా ఈరోజు ఎక్స్పాన్షన్ అయ్యి విఎంఆర్డిఏకి వచ్చింది. అప్రూవల్స్ అన్ని వాళ్ళే ఇస్తారు ల్యాండ్ సంబంధించిన. ఆ విఎంఆర్డిఏ ఉంటేనే మనం సేల్ చేయాలి, అమ్మాలి. రైట్ సార్. మరొకటి, ఇప్పుడు జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి నిరుపేదకి కూడా ఇల్లు ఉండాలని, రూరల్ ప్రాంతాల్లో కానివచ్చు అర్బన్లో కూడా కావచ్చు, ఒక సెంటునర్ భూమి కూడా ఇస్తున్న పరిస్థితి ఉంది. అసలు సెంటునర్ భూమి అంటే ఎన్ని గజాల్లోకి మార్చుకోవచ్చు, అసలు నిజంగా అందులో ఇల్లు కట్టుకోవడం సాధ్యం అంటే? ఒక సెంట్ అంటే 48 గజాలు అండి. ఒక కామన్ మ్యాన్ అనేది 48 గజాలు ఇల్లు కట్టుకోవచ్చు, పైన పైన వేసుకుంటే సౌకర్యంగా ఉంటుంది. ఓకే, నాట్ బ్యాడ్, ఇట్ ఈస్ వెరీ గుడ్. కాకపోతే ఇచ్చే స్థలాలు వాళ్ళు కట్టుకోవడానికి వీలుగా ఉండాలి. చాలా వరకు మేము చూస్తున్నాం, మేము వేసిన లేఅవుట్ల దగ్గర ఎక్కడైతే ఈ అసైన్ భూములు అవి కొన్ని కొండల మీద ఆటల మీద ఉంటున్నాయో అక్కడ చూస్తున్న రాళ్ళు అనేవి మేబీ అక్కడ వాళ్ళకి కలిగినట్టు ఉండకపోవచ్చు. ఇచ్చేవేవో మంచి ఇస్తే వాళ్ళకి బాగుంటుంది సార్. సో సెంట్ భూమి అనేది పర్లేదండి, బాగా కట్టుకోవచ్చు. సార్, ఈరోజు ఏజెన్సీ ప్రాంతాలైన అరకు, పాడేరులో కూడా టూరిస్టర్స్ ఎక్కువ వస్తూ ఉంటారు. ఈ రియల్ ఎస్టేట్ కూడా అక్కడ ఎక్కువ తమ వెంచర్స్ కూడా వేస్తున్న పరిస్థితి ఉంది. నిజంగా అక్కడ తీసుకోవడం ఏమైనా ఇబ్బందులు ఏమైనా ఉంటాయి, లేదంటే బాగుంటుందా? మీకు నేను చెప్తున్నాను కదండి, వైజాగ్ అనేది ఇట్స్ ఎ బ్యూటిఫుల్ ప్లేస్. ఈ రాజధాని వాటితో సంబంధం లేదు. అరకు నుంచి కొత్త వలస వెళ్ళే ప్రాంతం అంతా కూడా రానున్న కాలంలో రోడ్లు అనేవి డైరెక్ట్గా ఎన్హెచ్ఏబుల్ వేస్తున్నారు. బౌడేరా రోడ్డు ఒకటి పెద్దది వస్తుంది. అసలు మనకున్న అందాలు ఎక్కడా లేవు కాబట్టి ఎక్కడ తీసుకున్నా కూడా దాని అసెట్ బాగా పెరుగుతుంది. డెవలప్మెంట్ కొత్త వలసటు అరకు రోడ్డు చాలా బాగా డెవలప్ అవుతుంది. అలాగే భీమిలిటీ, భోగాపురం ఎవరు వచ్చినా రాకపోయినా ఆ ఉన్న అందాన్ని అయితే ఎవరు తీయలేరు కాబట్టి ప్రతి ఒక్కరికి ఇష్టమైనది ఖచ్చితంగా ఇన్వెస్ట్ చేయొచ్చు. సార్, చాలామంది అనుకుంటూ ఉంటారు సముద్రానికి దగ్గరలో ఉంటే చాలా ఆహ్లాదకరంగా ఉంటుందని. మరొక అపోహ కూడా ప్రజల్లో ఉంది, సముద్రం దగ్గరకు ఉండడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి, బిల్డింగ్స్ కూడా కెపాసిటీ కోల్పోతూ ఉంటాయి, రంగులు మారుతుండడం కానీ, బేట్లు ఏర్పడడం కానీ, దాన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? ఎగ్జాక్ట్, ఇస్ ఎ గుడ్ క్వశ్చన్ అండి. అంటే 2007-8 వరకు అయితే మనం కట్టే మెటీరియల్స్ డిపెండెన్స్ని బట్టి ఆ సీకి దగ్గరగా ఉన్నప్పుడు ఖచ్చితంగా కొన్ని పాడేవి ఐరన్స్ అవిని, కానీ ఇప్పుడు టెక్నాలజీ ప్రకారం సీకి దగ్గరలో ఉంటే ఏ మీటర్లు వాడాలో దానికి తగ్గట్టుగా వచ్చింది కాబట్టి ఇప్పుడు ఆ ప్రాబ్లం లేదు. కాకపోతే సీ దగ్గర ఉండడం వల్ల అంటే మనకు ఒక్కరికి ఆ వరం ఉంది, ఎవరికి లేదు. ఒకప్పుడు ఇప్పుడు రామకృష్ణ బీచ్ దగ్గరికి వెళ్ళి చాలామంది అంటుంటారు సార్, ఆ రోజు 5 లక్షలకు వచ్చింది ఫ్లాట్ కొనుక్కుంటే బాగుంది, ఇప్పుడు కొనుక్కోలేదని.
నేను చెప్తున్నా భీమిలిటు భోగాపురం కూడా అలాగే తయారవుతుంది, అక్కడ తీసుకుంటే బాగుంటుందని. ఏ సమస్యలు రావండి, దాని తగ్గ మెటీరియల్ వచ్చింది, మీరు హ్యాపీగా తీసుకోవచ్చు. కానీ సిఆర్జెడ్ జోన్ ఏదైతే ఉందో దాని తర్వాత తీసుకోలేదు. సముద్రం దగ్గర నుంచి జస్ట్ 1.5 కిలోమీటర్ దూరంలో ఇల్లు కొనుక్కోవాలి తప్ప ఎవరు కూడా ఆ సిఆర్జెడ్ జోన్లో మాత్రం తీసుకోకూడదు. తీసుకుంటే అది మీకు ఇబ్బంది కలుగుతుంది, ప్రభుత్వ అనుమతులు కూడా ఇవ్వరు దానికి. సార్, ఈరోజు విశాఖలో ఎక్కువ అపార్ట్మెంట్ కల్చర్ కూడా కనిపిస్తున్న పరిస్థితి ఉంది. తక్కువ ఏరియాలో 10-20 అంతస్తులు కూడా కడుతున్న పరిస్థితి ఉంది. అసలు విశాఖ వాతావరణం సంబంధించి కావచ్చు, భూగర్భం సంబంధించి కావచ్చు, ఎన్ని అంతస్తుల వరకు ఇక్కడ అపార్ట్మెంట్ సేఫ్? ఏదో జరిగిపోయిందని చెప్పేసి బహుళ అంతస్తుల నిర్మాణం జరుగుతుంది. కానీ మనకున్న వాటర్ కెపాసిటీని చూసుకున్నట్లయితే మనకు అంత స్థాయి ఇంకా రాలేదని నా అభిప్రాయం. ఇప్పుడు విశాఖ జనాభాకి స్థలం లేకపోతే ఒక దగ్గర ఒక 20-30 అంతస్తులు లేపి 40 అంతస్తులు లేపి చేయొచ్చు. కానీ చుట్టుపక్కల కావాల్సిన ల్యాండ్స్ ఉన్నాయి. కాకపోతే వాళ్ళ మైండ్లో ఏంటంటే దూరం అని. దూరం అనేది ఏమీ కాదు. ఈరోజు హైదరాబాద్ ఏమోల్ నుంచి చూసుకున్న కూడా మొత్తం 60-70 కిలోమీటర్ల నుంచి వచ్చి ఉద్యోగాలు చేసుకున్న వాళ్ళు ఉన్నారు. మొత్తం అంతా సిటీగా మారింది. బహుళ అంతస్తులు అపార్ట్మెంట్లు కల్చర్ అనేది ఎక్కువ మంది అంటే లోన్స్ వస్తున్నాయని చెప్పి తీసుకుంటున్నారే. కానీ కొన్ని ఏరియాస్ ఒక 15-20 సంవత్సరాల తర్వాత ఖచ్చితంగా అట్లా ఎరగొట్టాలి. ఎరగొట్టి మళ్ళీ కట్టుకోవాలి అప్పుడు రేటు ప్రకారం. నా ఉద్దేశం అయితే అపార్ట్మెంట్ల ఫ్లాట్స్ అనేవి కొనుగోలు అనేవి గ్రూప్ హౌస్లు అయితే పర్వాలేదు, అలాగే ఒక 5 ఫ్లోర్స్ అయితే పర్వాలేదు. కానీ ఎక్కువ ఫ్లోర్లు వేసిన దాంట్లో మన వైజాగ్ అంత కెపాసిటీ లేదనుకోండి. ఎందుకంటే చూస్తున్నాం కదా, ఇంకొక మార్చి ఏప్రిల్ వచ్చిందంటే ఇక్కడ వాటర్ ఫెసిలిటీ చాలా ప్రాబ్లం. అలాగే భూగర్భ జలాల్లో వాటర్ కొన్ని ఏరియాలో లేనే లేదు. మరి ఎలా పర్మిషన్లు అవి ఎలా ఇస్తున్నారో, దాని రిజర్వాయర్ నుంచి డైరెక్ట్గా ఎలా కెనాల్ కలుపుతున్నారు అనేది ఇది క్వశ్చన్. అది చెప్పాలి జనాలకి సార్ అన్నట్టుగా. మీరు జనాలకి చెప్పకుండా పక్క చుట్టుపక్కల అంతా కూడా పెద్ద పెద్ద ఫ్లోర్స్ వేసి మీరు కట్టేస్తే చుట్టుపక్కల పేదవాళ్ళకి నీరు అనేది చాలా ఇబ్బంది కలుగుతుంది. మీరు డైరెక్ట్గా రిజర్వాయర్ నుంచి వాటర్ తీసుకుంటాం, కార్పొరేషన్ వాటర్ మాకు ఇస్తుంది అంటే ఏ బేసిస్లో ఇస్తుందో కూడా మీరు చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మనకు అంత అవసరం లేదు. ఇప్పుడు హైదరాబాద్ నగరం ఉందనుకుంటే ఇటుపక్క చూసినా సిటీ అభివృద్ధి చెందింది కాబట్టి అక్కడ బహుళంతస్తు నిర్మాణం పర్వాలేదు, యాక్సెప్ట్ చేస్తారు. ఇక్కడ అంత అవసరం లేదు కదా. అప్పుడు మీకు ఎక్కడ చూసినా కూడా ఇంకా ఓపెన్ ప్లేసెస్ చాలా ఉన్నాయి. సో ఆలోచించండి, జనవాసులకు మన ఈరోజు మన ఇంటి పక్కన ఒక పెద్ద వస్తుందంటే ఒక 1 ఇయర్ తర్వాత మనకు నీరైతే ఉండదు. ఇది నాకు తెలుసు, ఎందుకంటే మేము అనుభవిస్తున్నాం కాబట్టి ఆ విషయం. సార్, అసలు విశాఖలో మనం చూసినట్టయితే ఒక ఇల్లు తీసుకుందాం అనుకుంటున్నారు చాలామంది, లేదంటే ఒక స్థలం కొనుక్కుంటాం అనుకుంటున్నారు. ఏదైతే బెస్ట్ అంటారు? అవి తీసుకుంటున్నప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? దానికి సంబంధించి ఏ పర్మిషన్స్ ఉన్నాయి, ఏ సర్టిఫికెట్స్ ఉన్నాయి? మీరు ఉద్యోగం చేస్తున్నప్పుడు మీ ఇంటికి దగ్గరలో ఉండాలి, పిల్లలు చదువుకున్నప్పుడు మీ ఇంటికి దగ్గరగా ఉండాలంటే అద్దీంట్లో ఉన్నా పర్లేదండి. మీకు శాశ్వతంగా మీకు స్థలం ఉండాలి అనుకుంటే మాత్రం దూరమైనా పర్లేదు, ఓపెన్గా ల్యాండ్ కొనుక్కొని కట్టుకోవడమే కరెక్ట్. ఎందుకంటే మనం పోయేటప్పుడైనా మన ఇంట్లో సేవ ఉంటుంది. అపార్ట్మెంట్లో కానీ ప్రొపర్టీ ఏదైనా జరిగితే అట్టి నుంచి అంటే పంపించేసే కరోనా ఎఫెక్ట్ కూడా క్లియర్గా చూపించింది, బాడీలు కూడా లోపలికి రాని పరిస్థితి. నేనైతే ఒకటి చెప్తాను సార్, సెంటు భూమి ఉన్నా పర్లేదు, 2 సెంట్ల భూమి ఉన్నా పర్లేదు, 50 గజాలు ఉన్నా పర్వాలేదు. ఓన్ హౌస్ ఓన్ హౌసే, ఓన్ ల్యాండ్ ఈస్ మై ఒపీనియన్. సార్, ఇప్పుడు మరొకటి చాలామందికి తెలియని విషయం ఇది, అపార్ట్మెంట్స్ దాని లైఫ్ టైం అయిపోయిన తర్వాత కూల్చేస్తారని కూడా ఉంది. అలా ఎన్ని సంవత్సరాలు కూలుస్తారు? సార్, ఒకటేనండి, ఈ ఐరన్ సిమెంటు దాని యొక్క లైఫ్ అనేది ఖచ్చితంగా నేను చెప్పగలను. 18 ఇయర్స్ నుంచి 22 ఇయర్స్ వరకు ఈ మధ్యలో ఖచ్చితంగా దాని లైఫ్ అయిపోతుంది. ఆ టైంలో మాత్రం ఒక 2-3 ఫ్లాట్స్ బాగున్నా కూడా కొంతమంది ఫ్లాట్స్ లీకేజ్లు వస్తుంటాయి. వాళ్ళకి వీళ్ళకి మధ్య సరైన అవగాహన సరిగా అక్కడ ప్రెసిడెంట్ వాళ్ళు సరిగా లేకపోతే మాత్రం చాలా ఇబ్బందులు పడతారు. ప్లంబింగ్ విషయంలో కూడా చాలా ఇబ్బందులు వస్తాయి. ఏ దేని లైఫ్ దాన్ని బట్టి ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా డిమాండ్ డిస్మాంట్లింగ్ జరగాల్సిందే. చాలా చూస్తున్నారు కదా మీరు. అప్పుడు జరిగినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కింద అపార్ట్మెంట్స్ ఉంటుంది, లేదా పైన ఇంకోటి ఉంటుంది, అప్పుడు ఆ స్థలం ఎవరికి చెందుతుంది? అందరికీ వస్తుంది. ఆ రోజు ల్యాండ్ రేట్ ఉంటుంది కదండి. ఫర్ సపోజ్ ఆ రోజు ల్యాండ్ రేట్ ఒక 2-3 కోట్లు ఉందనుకోండి, డెవలప్మెంట్కి ఇస్తారు. డెవలప్మెంట్కి ఇచ్చినప్పుడు ఎవరి ఫ్లాట్ వాళ్ళకి వస్తుంది. ఆ రోజు ల్యాండ్ వాల్యూ పెరిగింది కాబట్టి బిల్డర్ ప్లాన్స్ బిల్డర్కి ఉంటాయి సార్. డబ్బులు ఎక్కువైనా ప్రాంతం దూరమైనా కూడా ఇండివిజువల్ హౌస్ మంచిది అంటారా? అసలు తిరగలేదు సార్. సార్, అసలు విల్లా కల్చర్ కూడా ఈ మధ్య ఎక్కువగా పెరుగుతుంది, అసలు ఇల్లాస్ వల్ల ఏంటి ఉపయోగం? మారాలి సార్, జనాలు మారాలి. ఎందుకంటే మన పిల్లలు మాత్రం ఇప్పుడున్న కల్చర్ కోరుకోరండి. ఎందుకంటే ఈ అపార్ట్మెంట్ కల్చర్ ఈ కరోనా వచ్చిన తర్వాత ఒకటి లిఫ్ట్ దగ్గర నుంచి అన్ని ప్రాబ్లమ్స్. కాబట్టి జనాలు ఇప్పుడే మీరు కళ్ళు తెరుచుకోండి, 100 గజాల్లో కూడా మంచి అద్భుతంగా ఇల్లు కట్టుకోవచ్చు, విల్లా కట్టుకోవచ్చు. మీ పిల్లలు మిమ్మల్ని బాగా మెచ్చుకుంటారు. ఈ టైంలోనే మీరు సాయం చేయండి. విల్లా మంచిదండి, ఎక్కడైనా సరే హౌసింగ్ అనేది ఇండివిజువల్ హౌస్ అయినా విల్లా అయినా రెండు మంచివి. ఇదే మనకి ఇప్పుడు వస్తున్నటువంటి కల్చర్. ఈ కల్చర్లో కూడా మనం దానికి చేంజ్ అవ్వకపోతే రానున్న కల్చర్లో మన పిల్లలకి న్యాయం చేయలేము. సో విల్లా కల్చర్ మంచిది. సార్, 20,000-30,000 సంపాదిస్తున్న వ్యక్తి యొక్క బడ్జెట్ ఎంతలో ఉంటే బెస్ట్ అంటారు, మంత్లీ ఎంత పెట్టుకుంటే ఆయన బెస్ట్ అంటారు? సార్, ఇది మీరు కరెక్ట్గా చెక్ చేసుకోవాలి. ఎందుకంటే చాలామంది లోన్ తీసుకుని ఇల్లు కట్టుకుంటూ ఉంటారు కదా,
ఈ లోన్ని కూడా ఎలా తీసుకుంటారంటే మీకు వచ్చే ఆదాయంలో సగం మాత్రమే వాళ్ళు టచ్ చేస్తారండి, మిగతా సగం మీకు టచ్ చేయరు. ఎందుకంటే మీరు ఫైనాన్షియల్గా తిండికి గుడ్లకి ఇబ్బంది లేకుండా ఉండాలని చెప్పేసి 20,000 మీ జీతం అయితే 10,000 పక్కన పెట్టి ఇంకో 10,000 మీద మీకు ఈఎంఐ వేస్తారు. ఆ 10,000లో మీరు ఎంత కట్టగలరు అనేది చూసుకుని దాని ప్రకారం 10 ఇయర్సా 20 ఇయర్సా మీరు పెట్టుకుని దాని తగ్గ ప్రాపర్టీ కొనుక్కోవాలి తప్ప ఇంకా మిగతా వాటికైతే మాత్రం మీరు ఎక్కువ ఈఎంఐ పెట్టినా కూడా మీ దానికి సరిపోకపోవచ్చు. అంటే మీరు వచ్చే జీతంలో 50%ని ఫైనాన్షియల్ గ్రోత్లో పక్కన పెట్టేసి మిగతా 50%కి ఈఎంఐ ఉంటుంది, దాని ప్రకారం మీరు హౌసెస్ కొనుక్కోవాలి. సార్, వైజాగ్ ఇప్పటికే ఆర్థిక రాజధానిగా ఉంది, ఇప్పుడు ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా కూడా మారుతూ ఉంది. అసలు ఈ క్యాపిటల్కి కానీ రియల్ ఎస్టేట్కి కానీ ఏమన్నా సంబంధం ఉందా? ఇప్పుడు కొత్త కొత్త కంపెనీస్ కూడా వైజాగ్లో వెలుస్తూ ఉన్నాయి, వాళ్ళు కూడా ప్రధానంగా ఒకటే చెప్తున్నారు కస్టమర్స్కి, కాబట్టి ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ఇక్కడ తక్కువ ధర అని చెప్తున్నారు. దాన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అంటే నాకు చిన్న డౌట్ అండి, మీరే చెప్పచ్చు లేదంటే ప్రజలైనా చెప్పచ్చు. అసలు ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అంటే పరిపాలన రాజధాని కదా. అవును, పరిపాలన రాజధాని వస్తే ఇక్కడ ఉద్యోగస్తులు ఉంటారు, సింగిల్ విండోలు అవుతాయి, ఏ అప్రూవల్స్ అయినా బాగా జరుగుతాయి, సో కమర్షియల్గా డెవలప్మెంట్ అవుతుంది తప్ప ఇక్కడ పరిపాలన రాజధాని ఒకవేళ ఉంటే ఏటి ఇస్తాం అని గవర్నమెంట్ మనకు చెప్పట్లేదు. అవును, అంటే ఇప్పుడు నిన్న మీరు 2041 మ్యాప్ అవుట్ వచ్చింది, దాని ప్రకారం చూస్తే మీరు ప్రీవియస్ ఉండేటువంటి లోకల్ బాడీస్ కూడా కానీ డిటీసీపీ కానీ ఇచ్చిన లేఅవుట్ల మధ్యలో నుంచి మీరు రోడ్లు వేసుకెళ్ళిపోతాం అంటున్నారు. అంటే మీరు ఇచ్చిన లేఅవుట్లకి పర్మిషన్ ఇచ్చిన వాటికి కూడా మీరు భద్రత ఇవ్వకుండా మాస్టర్ ప్లాన్ తయారు చేస్తే రేపు మీరు ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ వచ్చిన తర్వాత అసలు ఏం చేయాలనుకుంటున్నారు అనేది జనాలకు కానీ మాకు కానీ క్లారిటీ లేదండి. యాజ్ ఎ రియల్టర్గా ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ వస్తే ఏమైపోతుందని చెప్పి చాలామంది రేట్లు పెంచేశారు, కొన్నోడు ఎవడు లోకల్ వాడు కొనలేదండి. అదర్ దగ్గర నుంచి వచ్చి మీరు 20,000 చెప్పినా 30,000 చెప్పినా కొన్నారు, కానీ లోకల్ పర్సన్స్ మాత్రం ఆ నిశ్శబ్దాన్ని పాటిస్తున్నారు. అసలు ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అంటే ఏంటో జనాలకు అర్థం కాలేదు. ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ పరిపాలన రాజధాని ఇక్కడ ఉంటే న్యాయం కోసం కర్నూలు వెళ్ళాల్సిన అవసరం లేదని కొంతమంది అంటున్నారు, ఏదో చట్టం చేసుకుంటే అమరావతికి వెళ్ళాల్సిన అవసరం లేదంటారు. పరిపాలన ఉన్నదంటే మూడు ఇక్కడే ఉంటాయి కదా అంటారు. అంటే ఈ కన్ఫ్యూజింగ్లో నుంచి జనాలకి ఎక్స్ప్రెస్ చేయాల్సిన బాధ్యత ఈ మీ కింద లేరు కాదండి, సెకండ్ లేయర్ మంత్రులు కానీ వాళ్ళు కాదండి, సీఎం గారు చెప్పాలి. వైజాగ్ అనేది ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ చేస్తున్నాం. ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అంటే మీ అక్కడికి సింగిల్ విండోగా సచివాలయం ఇవన్నీ వచ్చిన తర్వాత అక్కడి నుంచి బేస్ చేసుకుని పరిపాలన సాగుతుంది. వైజాగ్ ఒకసారి ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అయిందంటే ఇవి కావాలి. ఏవేవి కావాలి? భీమిలిటీ భోగాపురం, మీరు ఏదైతే 573 ఎకరాలు ఎస్పెషల్లీ ఫర్ కాన్సెప్ట్ సిటీ కోసం కేటాయించారో, అన్నవరం బీచ్ ఏదైతే వస్తుందో 200 ఎకరాలు పెట్టి పెద్ద బీచ్ తయారు చేస్తున్నాం, గోవా కన్నా బాగా తయారు చేస్తామని చెప్పి ఏదైతే మీరు మెసేజ్లు పాస్ చేస్తున్నారో, అలాగే భీమిలిటీ భోగాపురంలో 6 బీచ్లని ఫారినర్ బీచ్గా తయారు చేసి మలేషియాకి గోవాకి బ్యాంకాక్కి ధీటుగా ఆ బీచ్ డెవలప్మెంట్ చేస్తామంటున్నారు, 5-స్టార్ హోటల్ రప్పించి కట్టుకునే వాళ్ళకి ప్లేస్ ఇస్తామంటున్నారు, అలాగే డేటా సెంటర్లు ఐటీ సెంటర్లు ఇవన్నీ రావడానికి మెయిన్ ఫ్రేమ్స్ పెట్టుకోవడానికి ప్లేస్ ఇస్తామంటున్నారు. ఏదైతే ఆ ఏరియా అంటే మీ ఈ ప్రభుత్వం ఏదైనా చూపించాలంటే తక్కువ ప్లేస్లో ఎక్కువగా మీరు చేద్దాం అనుకుంటున్నారు, దానికోసం మీరు మాట్లాడితే బాగుంటుంది. సీఎం గారు భీమిలిటీ భోగాపురంలో ఇన్ని వసతులతో మేము రెడీగా చేస్తున్నాం అని మీరు చెప్పుంటే ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ వస్తే ఓకే ఆ ఏరియా బాగుంటుంది అక్కడ తీసుకోవాలని జనాలకు వస్తుంది. అంటే కింద వాళ్ళు సెకండ్ స్టేజ్ వాళ్ళు చెప్తున్నారు కానీ వాళ్ళని అంతగా ప్రజలు నమ్మట్లేదండి. అసలు ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అంటే కన్ఫ్యూజ్. పరిపాలన రాజధాని చేస్తే న్యాయం కోసం కర్నూలు వెళ్ళాల్సిన అవసరం లేదంటున్నారు, చట్టం కోసం అమరావతి వెళ్ళాలనుకోవట్లేదు. ఇక్కడ పరిపాలన రాజధాని అంటే ఏం జరుగుతుంది అనేది మీరు జనాలు చెప్తే బాగుంటుంది. వైజాగ్ ఈజ్ ది బెస్ట్. నేను చెప్తున్నాను, విశాఖపట్నం ఎప్పటికైనా ఒక దేశానికి రాజధాని, మన భారతదేశంలో ఖచ్చితంగా ఒక ఆర్థిక రాజధాని ఉంటుంది. ఇప్పుడు మీరు చేసే ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ప్రజలు స్వాగతిస్తున్నారు కాబట్టి అసలు ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్లో మీరేం చేయాలనుకుంటున్నారు? మేము వచ్చి ఇక్కడ కూర్చుంటాం, జనాలు పరిపాలిస్తామంటే ఎలా పరిపాలిస్తారు? అసలు కాన్సెప్ట్ ఏంటి? ఇప్పుడు మీరు చేయబోతున్నది ఏంటి? గత ప్రభుత్వం ఏం చేస్తారో చెప్పక ఎక్కువ ల్యాండ్ తీసుకొని అక్కడ చేయడానికి టైం పట్టింది కాబట్టి మన మార్క్, ఆంధ్రప్రదేశ్ మార్క్ ఎక్కడ కనబడలేదు. ఇప్పుడు మీకు వైజాగ్ ఆల్రెడీ డెవలప్డ్, మీరు ఏం చేసినా ప్రపంచానికి తెలిసిపోతుంది, కాబట్టి చేయాల్సిన అవసరం కూడా ఉంది. 2 సంవత్సరాలు అయిపోయింది ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ మీరు ప్రకటించి, ఇంకో 2-3 ఇయర్స్ ఉంది కాబట్టి ఖచ్చితంగా ఈ రోజు నుంచైనా మీరు బ్లూ ప్రింట్ రిలీజ్ చేసి వైజాగ్ ప్రజలకి, మన ఆంధ్ర ప్రజలకి మీ మీద ఉన్న భరోసాన్ని నిలబెట్టుకుంటారని నేను ముఖ్యమంత్రి గారిని కోరుకుంటాను. సార్, ఒక ప్రముఖ రియల్టర్గా ఈ విశాఖలో ఏ ప్రాంతం ప్రస్తుతం బెస్ట్ ప్లేస్గా ఉంది అంటే మీరు ఏది ఎక్కువగా సజెస్ట్ చేస్తారు, ఇల్లు కట్టుకోవడానికి కానీ ఇల్లు కొనుక్కోవడానికి? సార్ ఒకటే సార్, జనాలకు కావాల్సింది ట్రాన్స్పోర్టేషన్. ఎస్, మనకు హైవే రాకముందండి, మేము బిజినెస్ చేస్తున్నటువంటి ఏరియా మధురవాడ కావచ్చు, తగరపోలస్ కావచ్చు, భోగాపురం కావచ్చు అని ఇక్కడ హైవే వస్తే
మీకు రేట్లు పెరుగుతాయని చెప్పినప్పుడు జనాలు అప్పుడు మమ్మల్ని నమ్మలేదు. నమ్మినోళ్ళందరూ కొనుక్కున్నారు. అప్పుడు గజం 2,000 రూపాయలు కమ్మింది, ఈరోజు 20,000 అయింది. అంటే స్పాన్ ఆఫ్ 7 ఇయర్స్ లో హైవే కంప్లీట్ అయ్యేసరికి 2,000 రూపాయలది 20,000 రూపాయలది హ్యాపీ. కొనలేని వాళ్ళు ఇప్పుడు మళ్ళీ 20,000 రూపాయలు కొంటున్నారు. నేనేం చెప్తున్నానంటే ఎక్కడ హైవే ఉంటుందో అక్కడ ఆల్రెడీ రేట్లు పెరిగిపోయి రాబోతున్న హైవే ఆల్రెడీ ప్రభుత్వం డిక్లేర్ చేసింది, ఖాళీ చేసి రోడ్లు ఖాళీ చేస్తున్నారు, మాస్టర్ ప్లాన్ రిలీజ్ చేశారు. భీమిలి టు భోగాపురం అనేది రానున్న కాలంలో 200 అడుగుల రోడ్లు వాళ్ళేస్తే ఆ ఏరియాలో కానీ మీరు ప్లాట్ కొనుక్కుంటే బీచ్కి దగ్గరగా ప్లాట్ కొనుక్కుంటే రిటర్న్స్ బాగా వస్తాయి, వస్తువులు ఎక్కువగా వస్తున్నాయి. అంటే కాన్సెప్ట్ సిటీ అనేది ఒకటి భీమిలి టు భోగాపురం తయారవుతుంది కాబట్టి ఆ ఏరియాలో కొనుక్కుంటే బాగుంటుందండి. రైట్. హైవేలు ఆల్రెడీ రేట్లు పెరిగిపోయి కాబట్టి నా ఉద్దేశం కొత్తగా వచ్చే రోడ్ల దగ్గర తీసుకున్నా ఎక్కడ తీసుకున్నా పెరుగుతాయి సార్. రైట్. రైట్. ఇది ఈ వారం డిబేట్. విశాఖలో ఇల్లు కొనుక్కోవాలంటే రియల్ ఎస్టేట్ మాఫియా చేతిలో మాసుపోకుండా అన్ని జాగ్రత్తలు తీసుకొని అసలు ఇంటిపై కానీ స్థలంపై కానీ ఇన్వెస్ట్ చేసేటప్పుడు దానిపై ముందుగానే తెలుసుకోవాలని చెప్తున్నారు విశాఖలో ఉన్న ప్రముఖ రియల్టర్ హరి గారు, అలాగే భాస్కర్ గారు. రైట్. మాఫియా ఏమి లేదండి రియల్ ఎస్టేట్లో, కొంచెం పర్లేదు. రియల్ ఎస్టేట్లో మాఫియా ఉండదండి, మీకు హోల్సేల్ మార్కెట్లో మాఫీ ఉందండి. హోల్సేల్ మార్కెట్ అంటే మీకు నాకు సంబంధించింది కాదండి, 100 ఎకరాలు 50 ఎకరాలు 40 ఎకరాలు ఆ కబ్జాలని మాఫీ అంటారు తప్ప, ఒక ప్లాట్ అమ్మే వ్యక్తి కానీ ఒక లేఅవుట్ వేసే వ్యక్తి కానీ మీకు మేలు చేయాలని ఉద్దేశంతో నష్టమైనా కష్టమైన ఈ రోజుకి కూడా లేఅవుట్లు వేసి అవి మీరు కొన్నా కొనకపోయినా వాటిని సుందరంగా తీర్చిదిద్ది వెయిట్ చేస్తున్నాం. అన్ని అప్రూవ్డ్స్ ఉన్న లేఅవుట్స్లో కొనుక్కోండి. మీరు ఆలోచించాల్సిందల్లా ఒకటే, ఈరోజు మీరు పెట్టే పెట్టుబడి బైర్ మార్కెట్టా ఎమర్జింగ్ మార్కెట్టా? బైర్ మార్కెట్ అంటే ఈరోజు నేను ఒక 10 లక్షలు పెడితే 3-4 ఇయర్స్లో 20 లక్షలు కనీసం 50 లక్షలు ఇవ్వాలి. అలాంటి లొకేషన్ ఎక్కడుందో చెక్ చేసుకోండి. అలాంటి లొకేషన్ అంటే ప్రతి ఒక్కరికి ఒక లైఫ్ టైం ఆఫర్ వస్తుందండి. మనకు వచ్చింది ఏంటంటే భీమిలి టు భోగాపురం అంటే అద్భుతంగా డెవలప్ చేస్తారు ఎవరున్నా లేకపోయినా, ఎందుకంటే మీకు బీచ్ క్యారీడర్ ఒకే అయిపోయింది, పెట్రో క్యారీడర్ ఒకే అయిపోయింది, ఎన్ఎండిసి ప్లాంట్స్ అవి అక్కడ వస్తున్నాయి, భోగాపురం ఎయిర్పోర్ట్ ఆల్రెడీ వర్క్ జరుగుతుంది కాబట్టి భీమిలి టు భోగాపురం ఎక్కడ బీచ్ దగ్గరలో ఫ్లాట్ తీసుకున్నా కూడా అద్భుతంగా ఉంటుంది. మనకొచ్చే ఎయిర్పోర్ట్ గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ ఖచ్చితంగా జరిగితే రోజుకి 200 ఫ్లైట్స్ వచ్చి వెళ్తుంటాయండి. అంత పెద్ద ఎయిర్పోర్ట్ వస్తుంది, 2,800 ఎకరాల చిన్న ఎయిర్పోర్ట్ కాదు. సో మీరు ఎయిర్పోర్ట్ జోన్లో కాకుండా అంటే తగరపోలస నుంచి పోలిపల్లి రావాడ ఈ నివాస ప్రాంతాలు, ఈ ప్రాంతాల్లో మీరు ఇల్లు కొనుక్కోవడానికి స్థలం కొనుక్కున్నారనుకోండి, మీరు రాబోయే సిటీకి దగ్గరగా అవుతారు. ఒక ఎయిర్పోర్ట్ సిటీకి కానీ ఒక కాన్సెప్ట్ బీచ్ సిటీకి కానీ ఇవన్నిటికీ దగ్గరగా ఉంటారు. సో నా ఉద్దేశం ప్రకారం మిడిల్ క్లాస్ వ్యక్తులందరూ కూడా దయచేసి ఇది మనకు ఒక అవకాశం, విశాఖపట్నం వరకు ఒక అవకాశం. భీమిలి టు బీచ్ ఏరియాలో రావాడ అమనాము భీమిలి భోగాపురం ఏరియాలో ఎక్కడైనా సరే మీరు సైట్ కొను, మంచి అవకాశం. థ్యాంక్ యూ సార్. రైట్. ఇది వారం డిబేట్ చూసారుగా. అసలు విశాఖలో రియల్ ఎస్టేట్ బూమ్ పరిస్థితి ఏ విధంగా ఉంది, విశాఖలో ఎటువంటి ఇల్లు తీసుకోవాలి, తీసుకున్నప్పుడు ఎటువంటి జాగ్రత్తలు పాటించాలి కూడా ఈ డిబేట్లో చూసాం. థ్యాంక్ యూ ఈ డిబేట్లో పాల్గొన్న హరిగారికి, భాస్కర్ గారికి.